హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విష్ణువర్ధన్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, నేను రేపునగర్లో ఉన్న హిందూ షోరూమ్కి వచ్చాను. ఇక్కడ నేను థార్ రాక్స్ బుక్ చేసుకుందాం అని వచ్చాను, కానీ మహీంద్రా ఎస్యూవి ఒక అద్భుతమైన కారు, స్కార్పియో ఎన్, దాన్ని చూశాను. యాక్చువల్లీ ఇది కొనుక్కుందాం అనుకున్నాను కానీ కుదరలేదు, కానీ ఇప్పుడు థార్ రాక్స్ బుక్ చేసుకుంటున్నాను. దీంట్లో బూట్ స్పేస్ కానీ చాలా ఎక్కువ ఉంది, బ్యాక్ సీట్స్ మొత్తం ఫోల్డ్ చేసుకుంటే మనం ఏదైనా కంఫర్టబుల్గా ట్రావెల్ అవ్వడానికి ఉంటుంది. ప్లస్ మొత్తం ఎక్స్ట్రీమ్ కొనుక్కోవడానికి కూడా పనికి వస్తుంది. ఇది మాన్యువల్ వెహికల్, కొన్ని ఇక్కడ కప్ హోల్డర్స్, మిగతావన్నీ ఇచ్చారు యాక్సెసరీస్. ఇన్ఫోనెట్ సిస్టమ్ కూడా చాలా బాగుంది, అప్గ్రేడెడ్ ఉంది. కానీ కింద రౌండ్ రౌండ్ అని అవే నాకు కొంచెం నచ్చలేదు, కొంచెం అప్గ్రేడెడ్ టచ్ స్క్రీన్ ఇస్తే బాగుండేది. ఇదే స్టార్ట్ బటను కారు స్టార్ట్ అవ్వడానికి. లోపల స్పీడోమీటర్ కూడా అప్గ్రేడెడ్ వర్షన్ ఉంది, కానీ డిజిటల్, అన్నింటిలో డిజిటల్ వస్తే దీంట్లో మాన్యువల్ ఉంది, చూడాలి. ఇంకా అప్గ్రేషన్ సైడ్ బూట్ కూడా బాగుంది. అన్నీ ఆల్ ఆర్ ఎలక్ట్రికల్ విండోస్, సో అలాయ్ వీల్స్ అంతా టాప్ మోడల్ వెహికల్ లాగా ఉంది. ఫ్రంట్ వ్యూ ఆఫ్ దిస్ వెహికల్ సూపర్గా ఉంది కదా. దీని బ్లాక్ అండ్ బైక్ నడిపితే భలే ఉంటుంది, కానీ దీని కొనాలంటే మనకు 30 లక్షలు కావాలి. థార్ రాక్స్ కూడా అంతే ఉంది, కానీ మనం లోవర్ మోడల్, కొంత తక్కువ మోడల్ తీసుకుంటాం కాబట్టి. సో ఇదిగోండి థార్ రాక్స్ గురించి డెమో. ఇంకోటి స్కార్పియో సైడ్ వ్యూ, ఇప్పుడు సెకండ్ సైడ్ చూద్దాం. చూడండి ప్యాసింజర్ సైడ్ చూడండి, బూట్ స్పేస్ బాగుంది, మామూలుగా లేదు. తర్వాత మొత్తం లోపల స్పేస్ మాత్రం అదిరిపోయే రేంజ్లో ఉంది. ఇంకా స్పేస్ బాగుంటే బాగుండేది, కొంచెం అదే కూర్చుంటే వాళ్ళు కాలు తగులుతుందేమో, ఎందుకంటే కొంచెం హైట్ పీపుల్స్ కూర్చుంటే తగులుతుంది నెత్తి. తర్వాత మొత్తం అంటే మాన్యువల్ చెప్పాను నేను ఇందాక, నేను కూర్చొని చూస్తాను చూడండి. నాకైతే సరిపోయింది, కంఫర్టబుల్గానే ఉంది. మనం వెనకలు చూద్దాం, వెనకలు కొంచెం ఫుట్ పేస్ తక్కువ ఉంది, అది కొంచెం అప్గ్రేడ్ అయితే బాగుంటుంది. పర్లేదు, కానీ మన సీట్లు ఎక్కడ లాక్కుంటాం కదా, ఓవరాల్ ఇట్స్ గుడ్. మొత్తం క్లోజ్ అయితే ఇది కొంచెం కాస్ట్ విషయంలో కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది వెహికల్, ఎందుకంటే మనము దీన్ని బుక్ చేసుకోవడానికి ఇనిషియల్ అమౌంట్ కట్టినా కూడా తర్వాత డౌన్ పేమెంట్ 8 లాక్స్ దాకా వస్తుంది నాకు చెప్పింది దాని ప్రకారం. సో అంత డౌన్ పేమెంట్ అంటే మనం మిడిల్ క్లాస్ లాంటి పీపుల్ కొంచెం కష్టం. సో చూద్దాం, థారాక్స్ బుక్ చేసాం కదా, అప్పుడు అరేంజ్ అయితే తీసుకుంటాం, లేకపోతే వెయిటింగ్ చేసి వేరే వాడికి ప్రొసీడ్ చేస్తే బెటర్. సో ఓవరాల్గా వెహికల్ ఇది దిక్కి, దీని బూట్ ప్లేస్ బాగుంది. అన్నీ వెహికల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. షోరూమ్ గురించి కొన్ని విషయాలు చెప్పాలి మీకు. అక్కడ రిసీవింగ్ చాలా బాగుంది, అట్మాస్ఫియర్ కూడా అదిరిపోయింది. షోరూమ్ చుట్టుపక్కల వాళ్ళు రిసీవింగ్ కానీ దాని గురించి, వెహికల్ గురించి ఎక్స్ప్లెనేషన్ కానీ కరెక్ట్ డీటెయిల్స్ 100% ఇస్తున్నారు, విత్ లోన్ డీటెయిల్స్, రిసీవింగ్ కానీ. మనం తీసుకున్నా తీసుకోకపోయినా వాళ్ళు 100% ప్రతి కస్టమర్ని అటెండ్ అవుతున్నారు, రెస్పెక్టబుల్గా ట్రీట్ చేస్తున్నారు, ఎవరిని తక్కువగా చూడట్లేదు. రెండోది ఏంటంటే వాళ్ళు ప్రతి ప్రైస్ డీటెయిల్స్, మనం ఏ కార్ ప్రైస్ డీటెయిల్ ఇప్పుడు మనం తీసుకుందాం రెండోది గురించి అడిగితే దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతి ఒక్క అక్కడ క్రూ మెంబర్స్ ప్రతి ఒక్కరు జెన్యున్గా మనకు అటెండ్ అవుతున్నారు. ప్లస్ ఏంటంటే థార్ రాక్స్ డ్రైవ్ చేసేటప్పుడు నాకు కొంచెం ఇష్యూ వచ్చింది, ఏంటంటే నాకు ఆటోమేటిక్ వెహికల్స్ నడిపిన అనుభవం ఉన్నా కూడా అంత అప్గ్రేడెడ్గా లేను. సో దానికోసం ఒక క్రూ మెంబర్ నా పక్కన సీట్లో కూర్చొని మరి నన్ను డ్రైవ్ చేయమని చెప్పారు, ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరైతే వెహికల్ని అతనే డ్రైవ్ చేస్తారు కానీ మనతో డ్రైవ్ చేయనీరు, కానీ వీళ్ళు అది చేశారు. అది ఒకటి బాగా నచ్చింది, ఏంటంటే దే ఆర్ ట్రస్టింగ్ ది కస్టమర్స్, కస్టమర్స్ని నమ్ముతున్నారు. అది నాకు ఇక్కడ బాగా నచ్చింది. కొన్ని షోరూమ్స్కి పోతే అసలు మనం బయట నుంచి బయటికే పంపించేస్తారు, అట్లా వరస్ట్ ఎక్స్పీరియన్స్ చూసిన షోరూమ్స్ కూడా చాలా ఉన్నాయి. మా ఇంటి చుట్టుపక్కలలే ఏం చెప్తాం మనం, కస్టమర్ అనే వాడు ఒక మెంటాలిటీతో వస్తే వాడు కొనేటట్టుగా చేయాలి. మనం వెహికల్స్ సర్చింగ్ చేస్తుంటాం కదా, మనకి ఏ వెహికల్ కరెక్ట్గా అంటే ఆ వెహికల్ తీసుకుంటాం. దానికి ఒక 1 ఇయర్ దాకా సర్చ్ చేస్తారు, కొంతమంది కొన్ని 2 ఇయర్స్ దాకా చేస్తారు, ఎందుకంటే కార్ని స్పెండ్ చేసేది దాదాపు మనం ఏమి
ఒక లక్ష 2 లక్షలు స్పెండ్ చేయట్లేదు కదా, దాదాపు 20 నుంచి 30 లక్షల దాకా స్పెండ్ చేస్తాం ఈ జనరేషన్లో. ఒకప్పుడు అయితే 5-6 లక్షలు 8 లక్షలు అయిపోయేది, ఇప్పుడు అందరూ అప్గ్రేడెడ్ అయిపోయి 10 లక్షలు దాటుతుంది. సో అంత స్పెండ్ చేస్తున్నప్పుడు మనకు రీసెర్చ్ అవసరం కదా. నెట్లో చూస్తాం, బయట 4-5 వెహికల్ తిరిగి చూస్తాం, 4-5 కంపెనీల వెహికల్ తిరిగి చూస్తాం. సో అక్కడ మాకు రెస్పాన్స్ కొంచెం వేరే, కొన్ని షోరూమ్స్ అండర్ ఆ రెస్పాన్స్ నాకు డిస్టర్బెన్స్గా, ప్లస్ వాళ్ళు మన నెట్లో చూసిన ఇరిటేటింగ్గా చూశారు కొన్ని కొన్ని అదేమంటారు కొన్ని షోరూమ్స్లో. కానీ ఈ షోరూమ్లో అలా కాదు, ప్రతి కస్టమర్ని రెస్పెక్టెడ్గా రెస్పెక్ట్ చేసి పర్ఫెక్ట్గా రిసీవ్ చేసుకుని వాళ్ళకి ఏం డీటెయిల్స్ కావాలో కరెక్ట్గా ప్రొవైడ్ చేసి, మీరు ఎప్పుడు రిసీవ్ ఎప్పుడు బుక్ చేయాలనుకుంటున్నారు సార్ చెప్పండి, మేము దానికి తగ్గట్టు డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం. ప్లస్ వాళ్ళు అప్పుడు ఏ రేట్ ఉంటుంది, ఇప్పుడు ఏ రేట్ ఉంటుంది క్లియర్గా మెన్షన్ చేసి మరీ చెప్తున్నారు. అంత పర్ఫెక్ట్గా కస్టమర్కి డీటెయిల్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళు చెప్పే విధానాన్ని చూస్తే నాకు ఇంప్రెసివ్గా అనిపించింది. ఎందుకంటే వేరే షోరూమ్లో అంత రెస్పాన్స్ తీసుకోలేదు. సో అలా బాగుంది. నా రికమెండేషన్ అంటే మీరు ఎల్బీ నగర్ చుట్టుపక్కల ఉంటే ఈ మహీంద్ర షోరూమ్కి వెళ్ళండి, మీకు మంచి రెస్పాన్స్ ఇచ్చి వాళ్ళు కరెక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారు, ఒకవేళ మీరు మహీంద్రాకి సంబంధించిన ఏ వెహికల్స్ తీసుకోవాలన్నా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ టు విష్ణువర్ధన్ బ్లాగ్స్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.